హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దీపూస్ డైరీ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈరోజు అమ్మ చేసిన టేస్టీ స్నాక్స్ అనమాట రెండు రకాలు ఇడ్లీతో ఒక రకం మీకు తెలిసే ఉండి ఉంటుంది అయినా చూపిస్తున్నాను సో రెండు ఈజీగా స్నాక్స్ రెడీ చేశారు మరి చూసేయండి ఇడ్లీ ముక్కలు మిగిలినాయండి పొద్దున ఇడ్లీ తిన్నాము టిఫిన్ సో స్నాక్స్గా ఈవినింగ్ వాడేస్తుంది మమ్మీ సో అలా మనం కట్ చేసుకుని ఇడ్లీని మూడు ముక్కలుగా లేదంటే రెండు హాఫ్స్గా కట్ చేసుకుని ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది మనందరికీ తెలిసిన రెసిపీ అయి ఉంటుంది సో ఇలా మనం ఇలా వేయించుకుని టొమాటో కెచప్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది సో అదిగోండి మమ్మీ సో చక్కగా వేయించేస్తుంది రెండు రెసిపీస్ ఆషు చక్కగా తిన్నాడండి చక్కగా ఎంజాయ్ చేశాడు సో ఇవి కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కాబట్టి అది కూడా కెచప్తో అయితే చక్కగా లాగించేశాడు సో సెకండ్ రెసిపీ వచ్చేసి మంచూరియా అండి సో ఇడ్లీ మంచూరియన్ అనమాట సో అది కూడా చాలా టేస్టీగా ఉంది సో అది కూడా ఈజీ ప్రాసెస్ సో చక్కగా ఇదొక రకం అండి చక్కగా వేయించి పక్కన తీసుకుంటున్నాము సో ఫస్ట్ రెసిపీ రెడీ సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి సో ఇంకో రెసిపీ ఏంటంటే ఇంకా మిగిలిన ఇడ్లీని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా ఒక క్యూబ్స్ క్యూబ్స్గా కట్ చేస్తుంది సో ఇవి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది రెసిపీ అనేది సో మీకు కూడా నా రెసిపీస్ నచ్చితే కనుక లైక్ చేయండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి అప్పుడు నా వీడియో అప్డేట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో ఇవి కూడా వేయించుకుని పక్కన పెట్టినాం కదండి ఇది వైట్ వెనిగర్ సో చిల్లీ వెనిగర్ తీసుకున్నాను ఇక్కడ సోయా సాసు సో సంపలల్లో వేసుకోవాలండి చిన్న చిన్న రేషియోలో వేసుకుంటేనే మనకి టేస్టీగా ఉంటుంది ఏది ఎక్కువైనా మనకి రెసిపీ మొత్తం పాడిపోతుంది సో చాలా కొంచెం కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకే వేసాము సో కెచప్ అనేది మన ఇష్టము సో మన మనకి ఎంత కావాలో అంటే మన ట్యాంగినెస్ని బట్టి ఉంటుంది సో ఒక పెద్ద కంప్లీట్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ వైట్ వెనిగర్ అది చిల్లీ వెనిగర్ అయినా తీసుకోవచ్చు సో వాటికి వన్ టేబుల్ స్పూన్ వరకు కెచప్ పడుతుందండి ఇదేమో రెండు వెల్ వెల్లుల్లిపాయలు సో చిన్న చిన్నగా స్లైస్ చేసినవి ఆయిల్లో వేసుకోవాలి సో రెండు మూడు పచ్చిపరపికయలు కూడా వేసుకోవచ్చు అది కూడా బాగా స్లిట్ చేసి బారుగా వేసాము సో ఒక ఉల్లిపాయ సరిపోతుంది సో చూడండి జస్ట్ అలా సాటేజ్ చేసుకుంటే సరిపోతుంది మనకి కొంచెం ఆ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చిరపికయలు బ్రౌన్గా అయితే సరిపోతుంది బ్రౌన్గా అవపైన పర్లేదు కొంచెం నూనెలో ఫ్రై అయితే సరిపోతాయి అనమాట సో ముందుగా మనం ఈ మిక్స్ చేసినాం కదండి మిక్స్చర్ అది కూడా వేసేసుకుందాము సో ఇలా పేలిపోతూ ఐ మీన్ పైకి పైకి ఇలా వచ్చేస్తూ ఉంటుంది సో జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు ఈ ఇడ్లీ ముక్కలు మనం ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసుకుందాం అది ఒక వన్ మినిట్ ఉంచితే సరిపోతుందండి ఆ సాస్ అనేది తర్వాత కొంచెం ఈ మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న ఇడ్లీ ముక్కల్ని కూడా వేసేసుకుందాము భలే టేస్టీగా ఉంటుందండి పై నుంచి కొత్తిమీర కూడా జల్లేసుకున్నాము రెస్టారెంట్ స్టైల్కి ఏ మాత్రం తగ్గదు చాలా టేస్టీగా ఉంది షూ కూడా బాగా నచ్చింది కానీ మేమే అసలు తినేసామన్నమాట సో అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము మంచి మంచి రెసిపీస్తో కలుద్దాము మంచి మంచి వీడియోస్తో కలుద్దాము సో రెండు రెసిపీస్ చాలా ఈజీ కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకోన్ కూడా టచ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ టేక్ కేర్